ఆన్లైన్ బహిష్కరణ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అభయ్ ఎన్నికల బహిష్కరణకు టీసీఓసీ దళాల నాయకత్వం దండకారణ్యంలో ఎన్నికల బహిష్కరణకు జనతన సర్కార్ నాయకత్వం ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను బహిష్కరించండి మావో అధినేత అభయ్ పిలుపు దోపిడి ప్రభుత్వాల కోసం జరిగే ఎన్నిక బూటక ఎన్నిక అభయ్ విప్లవ ప్రజా కమిటీల ఏర్పాటు చేయాలని ప్రజలకు సమన్యాయం పార్లమెంటరీ పార్టీలను ప్రజా కోటలో నిలదీయండి మావోయిస్ట్ పార్టీ ఓట్ల బహిష్కరణను రాజకీయ క్యాంపెయిన్ గా నిర్వహించాలని పార్టీ నిర్ణయం ఓట్ల బహిష్కరణకు క్యాంపెయిన్ కమిటీ ఏర్పాటు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అభయ్ మదతత్వ బీజేపీ పార్టీల నేతలను తరిమి కొట్టండి ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ పార్టీ జనసేన సర్కార్ శ్రేణులు ఎన్నికల కోసం వచ్చేవారిని అడ్డుకోవాల్సిందిగా టీసీఓసీ దళాల నాయకత్వంలో ఎన్నికల ప్రచార క్యాంపును నిల్వరించాలని ప్రజలకు పిలుపునిస్తూ సిపిఐ మావోయిస్టు ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికలను బహిష్కరించండి అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి కాబోయే ప్రకటన సారాంశం యథాతథంగా అందిస్తున్నాము. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ ఐదు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలలో జరగబోయే బూటకపు విధానపు సభ ఎన్నికలను బహిష్కరించమని ఆయా రాష్ట్రాల ప్రజలకు పిలుపునిస్తున్నది. ఈ ఎన్నికల బహిష్కరణను ఒక రాజకీయ క్యాంపెయిన్ గా నడపాలని, మన పోరాట ప్రాంతాల్లో ప్రభుత్వ సాయుధ బలగాల తీవ్రమైన దాడులను ఎదుర్కోవడం కోసం ఎత్తుగడల ఎదురుదాడుల టీసీఓసీతో జోడించి ఈ అభియాన్ నడపాలని పార్టీ పీఎల్జీఏ ప్రజా సంఘాల విప్లవ ప్రజా ప్రభుత్వాలకు దండకారణ్యంలో స్థానిక గోండి భాషలో జనతన సర్కార్ అంటారు చెందిన అన్ని శ్రేణులకు కేంద్ర కమిటీ దిశా నిర్ధారణ చేస్తున్నది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న చిన్న పెద్ద పార్టీలన్నీ దోపిడి పాలక వర్గాల, సామ్రాజ్యవాదుల, దేశంలోని దళారి నిరంకుశ పెట్టుబడిదారుల, బడా భూస్వాములకు ప్రాతినిధ్యం వహించేవే, వాళ్ల ప్రయోజనాలను నెరవేర్చేవే. దేశంలో అతిపెద్ద పార్టీ, కేంద్రంలోనూ అత్యధిక రాష్ట్రాల్లోనూ అధికారంలోనూ ఉన్న ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివారంకు చెందిన భారతీయ జనతా పార్టీ దేశ వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని అందం చేస్తూ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే దిశలో దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఇది దేశానికి చెందిన పీడిత వర్గాలకు, కార్మికులకు, కర్షకులు, పేటీ బూర్జువా, జాతీయ బూర్జువా, ప్రత్యేక సామాజిక వర్గాలకు, దళితులు, ఆదివాసులు, మహిళలు, మతపర మైనారిటీలు చెందిన ప్రజలకు చాలా పెద్ద ప్రమాదం. అన్నిటికంటే ఎక్కువ సమయం దేశ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం బలహీన పడినప్పటికీ దాని ప్రభావం ప్రజా వ్యతిరేకమైనది, ప్రజలను అణిచిపెట్టేది. అది దేశంలో సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ విధానాలను ప్రారంభించడమే కాదు, అది అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది. మా పార్టీ ఐదు రాష్ట్రాల్లో జరగబోయే బూటకపు విధానపు సభ ఎన్నికలను బహిష్కరించమనే పిలుపుతో పాటే రాష్ట్రాల వారీగా విభిన్న రాజకీయ పార్టీల పట్ల మా వైఖరిని కింద విధంగా ప్రకటిస్తున్నది. ఛత్తీస్గఢ్ లో దేశానికి, ప్రజలకు అత్యంత ప్రమాదకారిగా ఉన్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీని తన్ని తరమండి. సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించండి. ఓట్లు అడగాలని వచ్చే మిగతా పార్లమెంటరీ పార్టీలను ప్రజా కోర్టులో నిలదీయండి. జనతన సర్కార్లను రక్షించండి, బలోపేతం చేయండి. కేసీఆర్ నాయకత్వంలో భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బీజేపీకి అనుకూల పార్టీ గనుక తెలంగాణలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ దానికి మద్దతునిచ్చే అవకాశవాద బీఆర్ఎస్ లను తన్ని తరమండి. మిగతా పార్టీలను ప్రజా కోర్టులో నిలదీయండి. ఛత్తీస్గఢ్ లో ఇచ్చిన పిలుపే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం లో కూడా వర్తిస్తుంది. మన దేశంలో అధికార మార్పిడి తర్వాత 1952 నుండి నేటి వరకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్సభ, విధానసభలకు ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయన్నది అందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఏర్పడుతూ మారుతూ వస్తున్నాయి, ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పార్టీలు మారుతూ వస్తున్నాయి. కానీ ఈ ఎన్నికల ద్వారా
దేశ అర్ధవలస అర్ధ భూస్వామ్య సామాజిక ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థలో మౌలిక మార్పు సాధ్యం కాలేదు. ప్రజల జీవితాల్లో చెప్పుకోదగిన ఏ మార్పు రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ఈ ఎన్నికలు వాస్తవానికి దోపిడీ పాలక వర్గాలకు చెందిన విభిన్న ముఠాల మధ్య పోటీ వంటిది. రాబోయే 5 ఏళ్లలో ఏ ముఠా ప్రజలపై అధికారం చెలాయించాలి, వాళ్లను దోచుకోవాలి, అణిచివేయాలి అనేది నిర్ధారించడానికే ఈ పోటీ. దేశంలో దోపిడీకి కారణమైన వర్తమాన అర్ధవలస అర్ధ భూస్వామ్య సామాజిక ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థను ధ్వంసం చేసి 4 పీడిత వర్గాల కార్మికులు, రైతులు, పేటీ బూర్జువా, దేశీయ బూర్జువా, ప్రత్యేక సామాజిక వర్గాల దళితులు, ఆదివాసులు, మహిళలు, మతపర మైనారిటీలు ప్రజల నూతన ప్రజాస్వామ్య రాజ్యాధికారాన్ని నిర్మించేందుకు మా పార్టీ విప్లవోద్యమాన్ని కొనసాగిస్తున్నది. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో వర్గ పోరాటం ప్రజాయుద్ధం నడుపుతూ ఆ దిశలో ముందుకు పురోగమిస్తూ ప్రజా రాజ్యాధికారి అంగాలను విప్లవ ప్రజా కమిటీలను నిర్మిస్తున్నది. భారత దోపిడీ పాలక వర్గాలు, వారికి ప్రాతినిధ్యం వహించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యామ్నాయ రాజ్యాధికార సంస్థలను, మా పార్టీని, పిఎల్జిఏను, ప్రజా సంఘాలను, ప్రజా పోరాటాలను నిర్మూలించడం కోసం సల్వా జుడుమ్, గ్రీన్ హన్, సమాధాన్, వర్తమాన విప్లవ ప్రతిఘాతుక, ప్రగతి నిరోధక సూరజ్ కున్ వ్యూహాత్మక పథకం వంటి ప్రగతి ఘాతుక నిర్బంధ విధానాలను అమలు చేస్తున్నాయి. దేశ ప్రజల సంపత్తిని, ప్రాకృతిక వనరులను దేశ విదేశ కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం, కార్పొరేటరీకరణ, దానిని సుగమం చేయడం కోసం సైన్యీకరణ వంటి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయి. అందువలన దోపిడీ ప్రభుత్వాలను ఎన్నుకోవడం కోసం జరిగే ఎన్నికలను బహిష్కరిస్తూ మా పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న నూతన ప్రజాస్వామ్య విప్లవంలో భాగమై ప్రజా రాజ్యాధికారి అంగాలను పరిరక్షిస్తూ బలోపేతం చేయాలని, తద్వారా వాటిని విస్తరించే దిశలో సామ్రాజ్యవాద, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారి, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటంలోనూ, ప్రజాయుద్ధంలోనూ, గెరిల్లా యుద్ధంలోనూ భాగం కావాలని మా పార్టీ పిలుపునిస్తుంది. అభయ్, అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ, బాకాపా మావోయిస్టు.